టాలీవుడ్ కోలీవుడ్ మధ్య కొత్త వివాదం రాజుకుందా? బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కామెంట్స్ పై నజర్ రియాక్ట్ అయ్యారు. మన పరిశ్రమలో మన వాళ్లే పనిచేయాలనే ఆలోచన ధోరణి నుంచి తమిళ సినీ పరిశ్రమ బయటకు రావాలన్నారు పవన్ కళ్యాణ్. తెలుగు చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడుతోందని, అందరినీ అక్కున చేర్చుకుంటుందని అన్నారు ఆయన. తమిళ చిత్ర పరిశ్రమ తమిళ వాళ్ళకి అంటే ఇండస్ట్రీ ఎదగదని హితవు పలికారు. అంటే నాకేమో ఒక్కొక్క అంటే నేను ఇంతమంది ఈ రోజున మన వైష్ణవ్ తేజ్ కానీ, మా సాయి ధరణ్ తేజ్ కానీ, వరుణ్ తేజ్ వీళ్ళందరూ ఉంటే నేను ఒకటే చెప్తాను, ఈ సినిమా పరిశ్రమ ఏ ఒక్కరికి చెంది, మా కుటుంబానికి కూడా చెందింది, అందరిది. చాలాసార్లు పదే పదే చెప్తూ ఉంటాను నేను, ఈ పరిశ్రమ అనేది ఎవరైనా సరే, మీలో నుంచి చూసే వాళ్ళలో నుంచి కోట్లాది మందిలో ఎవరైనా సరే, మీరు బలంగా అనుకుంటే మీరు సాధించగలరు. ఇది ఒక్కరికి సంబంధించిన పరిశ్రమ కాదు, ఇది నిర్ణయం, అది రాజకీయం కానీ సినిమా కానీ ఏదైనా సరే ఒక్కరికి చెందింది కాదు. అందుకే నేను ఎప్పుడు ఇది గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నించను. ఎందుకంటే అన్నయ్య చిరంజీవి గారు కూడా మీరు ఆలోచించాల్సిన ఆయన కూడా చాలా సగటు దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మేమందరం, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మేము. మా అందరికి ఎలా ఉంటుందంటే మాకెవరు అండాదండాలు లేరు. అలాగే చిరంజీవి గారు మెగాస్టార్డమ్ సాధించిన తర్వాత, నన్ను అడిగారు నువ్వు హీరో అవుతావా అంటే నాకు భయం వేసింది. నా ఊహల్లో హీరో అంటే చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరు. నా మేబీ నాకు కృష్ణ గారు ఇష్టం అంటే కృష్ణ గారు ఉన్నారు మైండ్లో, ఎన్టీ రామారావు గారు వీళ్ళంతా పెద్ద నాగేశ్వర గారు పెద్ద నటులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ నేను ఎప్పుడు నన్ను ఊహించుకోలే. నా ఊహ అంతా ఏంటంటే ఏదైనా ఒక చిన్నపాటి ఉద్యోగం చేసి ఎక్కడైనా దూరంగా పొలంలో పనిచేసుకోవాలి, అంతకుమించి నాకు వేరే కోరికలు లేవు. కానీ నాకున్న సాహిత్యం ఇష్టం, పుస్తకాలు చదవటం లేదంటే మార్షల్ ఆర్ట్స్ వీటన్నిటి వల్ల ఏదైనా చేస్తామని అడిగితే నేను ఊహించుకోలేకపోయాను. దాన్ని మనస్ఫూర్తిగా బ్రేక్ చేసింది మా వదిన గారు. అంటే మనకేమనిపిస్తుంది, మనం నమ్మేవాళ్ళు ఒకళ్ళు కావాలి, పర్లేదు బాగానే ఉంటే చెయ్యండి,